మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్రికెట్ కి సినిమాకు విడదీయలేని బంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు సినీ తారలను పెళ్లి చేసుకున్నారు. మరికొంతమంది క్రికెటర్లు సినిమాల్లో నటించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కొందరు సినిమాల్లోకి అడుగు పెడితే మరికొంతమంది క్రికెట్ లో కొనసాగుతూనే సినిమాల్లో నటించారు. ఇంతకీ వెండి తెర మీద దర్శనమిచ్చిన ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యువరాజ్ సింగ్. క్రికెటర్ గా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్ సినిమాల్లో మాత్రం సక్సెస్ కాలేదు. తన 11వ ఏట ఓ పంజాబీ సినిమాలో నటించాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. బ్రిట్లీ. ఆస్ట్రేలియన్ మాజీ బౌలర్ బ్రిట్లీ బాలీవుడ్ సినిమాలో నటించాడు. 2015లో వచ్చిన అన్ ఇండియన్స్ చిత్రంలో చేసిన డిజాస్టర్ మూవీగా నిలిచింది. అనిల్ కుంబ్లే. బౌలర్ గా, కెప్టెన్ గా, కోచ్ గా టీమిండియాకు ఎన్నో సేవలు అందించిన అనిల్ కుంబ్లే సినిమాల్లోనూ నటించాడు. 2008లో మీరాబాయ్ నాట్అవుట్ మూవీలో నటించాడు. ఈ సినిమా అంతగా ఆడలేదు. కపిల్ దేవ్. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముజ్సే షాదీ కరోజీ ఇక్బాల్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో రెండు మంచి విజయం సాధించాయి. వినోద్ కాంబ్లీ. సునీల్ శెట్టితో కలిసి తన అన్నాద్ అనే సినిమాలో నటించాడు. 2000లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. సునీల్ గవాస్కర్. 1980లో వచ్చిన మరాఠీ సినిమా సాల్వి ప్రేమాచిలో సునీల్ గవాస్కర్ నటించాడు. అప్పుడు ఆయన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఈ సినిమాలో తను ఓ పాట కూడా పాడాడు. ఈ సినిమా తనకు మంచి పేరు కూడా తీసుకొచ్చింది. ఇర్ఫాన్ పఠాన్. టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ తమిళ చిత్రంలో నటించాడు. ఇందులో తన పరిశోధన అధికారి క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా సైతం విజయం సాధించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.